ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టినలో, ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టినలో, ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టినలో. యెషయా ప్రవచనము నీడు రుజువాయి, జన్మించే కుమారుండు కన్య గర్భమందున. యెషయా ప్రవచనము నీడు రుజువాయి, జన్మించే కుమారుండు కన్య గర్భమందున. ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టినలో, ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టినలో. మీకా ప్రవచనము నీడు రుజువాయి, ఇశ్రాయేల్ నీలెడివాడు జన్మించే బెత్లెహేమున. మీకా ప్రవచనము నీడు రుజువాయి, ఇశ్రాయేల్ నీలెడివాడు జన్మించే బెత్లెహేమున. ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టినలో, ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టినలో. నీడు నెరవేరే దేవుని బహుమానం, శ్రీయేసుని జన్మము తండ్రి వాగ్దానం. నీడు నెరవేరే దేవుని బహుమానం, శ్రీయేసుని జన్మము. ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టినలో, 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 ఆనందమే మహా సంతోషమే.
పుట్టే నీళ్ళలో ఆహా ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టే నీళ్ళలో. ప్రైజ్ లార్డ్, హ్యాపీ క్రిస్మస్ అండ్ మేరీ క్రిస్మస్ దూరదర్శన్ ప్రేక్షకులందరికీ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని అత్యధికంగా దేవుడు దీవించునుగాక. ఈ క్రిస్మస్ వేడుకలో అసలు క్రిస్మస్ అంటే ఏంటో తెలుసుకోవాలి కదా. క్రిస్మస్ అంటే ఏంటి అని చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు. అసలు క్రిస్మస్ అంటే ఏంటి, రక్షకుడు పుట్టాడు, రక్షకుడు పుట్టారని కేకలు పెడతారు, ఏంటి అసలు కారణాలు ఏంటండి పాస్టర్ గారు అని చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు. ఈ ప్రశ్న మీలో కూడా ఉండుండొచ్చేమో. అవి క్రిస్మస్ అంటే ఒక క్రిస్మస్ తాత వచ్చి ముసలాయన ఉంటాడే, ఆయన వచ్చి కేకలు పెట్టడం క్రిస్మస్ అనుకుంటారు కొంతమంది. బయట స్టార్ పెట్టి లోపల చెట్లు పెట్టి కొంతమంది అనుకుంటారు ఇదే క్రిస్మస్ అని. అయితే క్రిస్మస్ అంటే ఒక ఆయన పుట్టారు, ఆయన క్రీస్తు. క్రీస్తు అంటే అభిషిక్తుడు, యేసు అంటే రక్షకుడు. అయితే రక్షకుడు పుట్టాడు, రండి అందరం కలిసి ఆరాధిద్దాం అని చెప్పి అందరూ కలిసి గొల్లలు జ్ఞానులు అక్కడ ఉన్న వారందరూ కూడా కలిసి ఆరాధించడం మనం చూస్తాం. అయితే వాక్యంలో చాలా బైబిల్లో చాలా ప్రవచనాలు ఉన్నాయి ఏంటంటే రక్షకుడు పుడతాడు, రక్షకుడు పుడతాడు అనే మాటలు మనం చూస్తూ ఉంటాం. అయితే ఈరోజు మన జీవితాల్లో మనం గమనిస్తే ఒకరోజు ఒక సన్నివేశం జరిగింది ఏంటంటే ఒక నూతిలో ఒక ఆయన పడిపోయాడు. పడిపోగానే వెంటనే రక్షించండి రక్షించండి పెద్ద కేకలు పెడుతూ ఆయనకి ఈత రాదు, బయటికి రావడం తెలియదు. కావాలనైతే పడిపోలేదు, అనుకోకుండా పడిపోయాడు. ఇప్పుడు ఎలా ప్రాణాన్ని రక్షించుకోవాలి కదా ఎట్లా అని చెప్పి ఆలోచించే సమయంలో అక్కడ ఒక స్వరం విని ఆయన ఒక ఆయన అన్నాడు, నీ జుట్టు పట్టుకో, జుట్టు పట్టి పైకి లాగితే వచ్చేస్తాడు కాబట్టి ఓ పని చేద్దామని చెప్పి ఆయన ఏం చేశాడంటే నీ జుట్టు పట్టుకొని నువ్వు లాగి బయటకు వచ్చేయి అన్నాడు. వెంటనే ఆయన ఆశ్చర్యపోయి అయ్యా నా జుట్టు పట్టుకొని నేను ఎట్లా వస్తాను పైకి అనగాని అవును కదా. అయితే ఇప్పుడు చూడండి నిజమే కదా, చాలామంది జీవితాలు మనం అనుకుంటాం అయ్యో నేనేంటి, నేను బాగానే ఉన్నాను, నేను పాపం ఎక్కడి నుంచి చేశాను, అసలు నేను పాపంలోకి ఎప్పుడు వచ్చాను అని చాలామంది అడుగుతుంటారు. ఆది కాండంలో మనం గమనిస్తే దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను తయారు చేద్దాం, నరుణ్ణి చేద్దాం. అయితే నరుణ్ణి చేసినప్పుడు ఎట్లా అంటే ఆలోచిస్తే ప్రభు అంటారు ఎలా చేద్దాం అని అంటే తన పోలిక తన స్వరూపమందు తయారు చేద్దామని ఒక మట్టి ముద్దను తీసుకొని ఆ మట్టి ముద్దులోకి ఆ శ్వాస ఊదగా ఆ నాస్తిక రంధ్రాలకి జీవవాయువు ఊదగా అనే మాట మనం చూస్తాం. అప్పుడు ఆ నరుడు జీవాత్మయ్యాడు. అంటే ఈ శరీరం లేదప్పుడు, జీవాత్మ మహిమ కలిగిన శరీరం ఉంది. అయితే ఈ మహిమ కలిగిన శరీరాన్ని మనం చూస్తే ఇప్పుడు మరి ఆదాము దేవుని మాట వినకుండా కొన్ని తప్పులు చేయడం వల్ల వద్దు అన్న పని చేయడమే పాపం కదా. అయితే ఆ వద్దని చేసిన పాపానికి తగిన శిక్ష ఏంటంటే వారు ఎప్పుడైతే ఆ మహిమను కోల్పోయారో అప్పుడు మనిషి రక్త మాంసములతో నింపబడ్డాడు. ఇప్పుడు ఈ రక్త మాంసములతో నింపబడ్డ ఈ వ్యక్తిని ఆ ప్రభు అంటారు. ఆయన కరగడానికి లేకపోతే ఒక మనిషికి పాపం చేయగలుగుతాడు కానీ దాన్ని కడుక్కోగలిగిన సామర్థ్యత లేదు. అయితే ప్రవచన గ్రంథాలన్నీ మాట్లాడే మాట ఏంటంటే ఒక వ్యక్తి పుడతాడు, ఆయన కన్యక గర్భమందు పుడతాడు, ఆయన ద్వారా రక్షణ కలుగుతుంది అనే మాట మనం బైబిల్లో చూస్తాం. కన్యక ఎక్కడైనా గర్భం ధరించడం మనం చూస్తామా? అయితే ఈ సంగతి కూడా విచిత్రంగా కలిగింది ఒక వ్యక్తికి. ఆయన పేరు యోసేపు. ఆయన ఎవరు అని అంటే యేసు ప్రభు లేకపోతే మరియమ్మ గారు ఉన్నారు కదా, వారి మరియమ్మ గారికి ఎంగేజ్మెంట్ చేయబడిన ప్రదానం చేయబడ్డ వ్యక్తి. ఆయన ఆలోచిస్తూ అయ్యయ్యో ఏ నేను ఈమెను ఎంగేజ్మెంట్ చేసుకున్నాను, ప్రదానం చేసుకున్నాను, అయితే ఎలా ఈమె గర్భాన్ని ధరించింది, నేను తాగలేదు, నేను తాకుంటే బాగుండు తాకలా, అయినా కానీ ఎట్లా కలిగింది అని ఆశ్చర్యపోతున్నప్పుడు ఒక దూత ప్రత్యక్షమై చెప్తుంది ఏంటంటే గతంలో కూడా, గతంలో కొన్ని సంవత్సరాల కిందటే ఈ నరులు చేసిన పాపాన్ని రక్షించడానికి ఒక వ్యక్తి పుడతాడు. ఇద్దరు సాంగత్యం ద్వారా కాదు కానీ పరిశుద్ధత ద్వారా పుడతాడు. నా ప్రభు ఈ లోకానికి రాకముందు ఆయన ప్రాణాత్మయి ఉన్నారు, ఆయన ఆత్మ కలిగిన వాడు, ఆయన నిశ్చయంగా పరమాత్మ. ఆయన అలాంటి పరమాత్మ ఈ లోకానికి రావడానికి కారణం ఏంటంటే రక్త మాంసములతో చేసిన పాపాలన్నిటి కడగడానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన రక్తాన్ని చిందించారు. ఆ రక్తాన్ని చిందించే ఆ ప్రక్రియలో ప్రారంభ శకం ఏంటంటే ఆయన పుట్టుక. అందుకే మత్తయి సువార్త మొదటి అధ్యాయం 20-21 వచనాలు చదివితే అక్కడ ఒక చక్కని మాట ఉంది ఏమనంటే గర్భవతి కన్యక గర్భవతి అయి ఒక శిష్యుని కంటది, అనగానే వెంటనే ఆయనకి నువ్వు ఒక పేరు పెడతావు. ఏంటి ఆ పేరు అనంటే యేసు.
యేసు 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 అంటే పేరుకు అర్థం ఏంటో తెలుసా? రక్షకుడు, రక్షకుడు. ఈరోజు కూడా ఈ ఎవరైతే ప్రేక్షకులు ఈ మాటలు వింటున్నారో, నిశ్చయంగా నా ప్రభు పుట్టడానికి కారణం ఏంటంటే ఎవరైతే ఈ రక్త మాంసముల ద్వారా పాపం చేశారో వారిని రక్షించి పరలోకానికి నడిపించడానికి ఇంకొక లోకం ఉంది. ఈ లోకం కాదు, మనం చూసిన ఈ పాపపు లోకం కాదు, కానీ ఇంకొక లోకం ఉంది. ఆ లోకంలోకి నడిపించడానికి, ఆ లోకానికి తీసుకెళ్ళడానికి, మన ప్రతి పాపాన్ని కడగడానికి మన ప్రభు ఈ లోకానికి వచ్చారు. అదే వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. అక్కడ ఉన్న చక్కని మాట ఏంటంటే మరో పేరు ఉంది. 23వ వచనంలో చదివితే ఆయనకు ఒక పేరు పెట్టబడింది, నామకరణం చేయబడింది. ఆ పేరుకు అర్థం ఇమ్మానుయేలు, దేవుడు మనకి తోడు, దేవుడు మనకి తోడు. చాలామంది బయటకు వెళ్తున్నప్పుడు వెంటనే అంటారు, అమ్మా జాగ్రత్తగా వెళ్ళు, జాగ్రత్తగా వెళ్ళు అని చెప్తారు. చాలామంది జాగ్రత్తలు చెప్పే వాళ్ళే ఉన్నారు, కానీ జాగ్రత్తగా మనల్ని నడిపించే వాళ్ళు తక్కువ. అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తే పాపంలోకి వెళ్లకుండా, లోకంలోకి వెళ్లకుండా, పరిస్థితుల్లోకి వెళ్లకుండా కాపాడే వాళ్ళు ఒకరు కావాలి. తరతరాలు ఎదురు చూసాం, అయితే రానే వచ్చింది. ఆ ప్రవచనాలు నెరవేరనే వచ్చాయి. అదే క్రిస్మస్, రక్షకుడు పుట్టాడు. ఆ రక్షకుడు పాపం ద్వారా కాదు, కానీ పాపాన్ని తొలగించడానికి పుట్టాడు. పాపము ద్వారా కాదు, కానీ దేవుడు మనల్ని రక్షించడానికి పుట్టాడు. తద్వారా దేవుడు ఘనమైన శ్రేష్టమైన కార్యాలు జరిగించాలని ఈ క్రిస్మస్ వేడుకలో చాలా విషయాలు మనం బైబిల్లో చూస్తాం. ఆది కాండంలో కూడా మనం చదివితే అబ్రహాం అనే ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన ఎవరు దేవుడు, మాట్లాడగలిగిన దేవుడు ఎవరు అని ఎదురు చూశాడు, మాట్లాడగలిగాడు. చాలా చోట్ల మనం గమనిస్తుంటాం, కానీ నూతన నిబంధనకు వచ్చిన తర్వాత, ప్రభు పుట్టిన తర్వాత మనం కనులారా చూసాం, విన్నవన్నీ నెరవేయడం చూసాం. ఈరోజు కూడా నువ్వు చాలాసార్లు క్రిస్మస్, క్రిస్మస్ అంటే దేవుడు అద్భుతం చేస్తాడులే, దేవుడు గొప్ప చేస్తాడులే, ఈ క్రిస్మస్ ద్వారా కనీసం నా జీవితంలో అద్భుతం చేస్తాడులే అనుకున్నావేమో, కానీ ఈరోజు ఈ మాటల ద్వారా ప్రభు చెప్తున్న మాట ఇన్ని రోజులు విన్నావే, కానీ ఇక మీదట నువ్వు చూడబోతున్నావు. నీ జీవితంలో కార్యం జరగబోతుంది. నీ పాప రోత జీవితానంతకి సస్తి చెప్పు. నిశ్చయంగా ప్రభు ఎదుట నిలబడు, నిశ్చయంగా గొప్ప కార్యం నా ప్రభు జరిగిస్తారు. ఆయన్ని ఆరాధించు. ఆయన నీకు పాపము ద్వారా పుట్టలేదు గనుక, ఆయన నీ పాపాన్ని తొలగించడానికి పుట్టాడు గనుక, ఆ పాపనంతా ఒప్పుకొని ఆయన ఎదుట నిలబడు, ఆయన గొప్ప కార్యాలు నీ జీవితంలో జరిగిస్తారు. అయితే రెండో విధంగా చాలామంది అడుగుతున్న రెండో మాట ఏంటంటే, ఇమ్మానుయేల్ అంటే దేవుడు తోడు కదా, ఆ దేవుడు మనకి ఎప్పుడు తోడై ఉంటాడా అని అంటే, నిజమేనండి, ఆయన ఎప్పుడు మనకి తోడై ఉంటాడు. ఈ క్రిస్మస్లో చాలా ప్రాముఖ్యమైన విషయం ఏదైనా గమనిస్తే మనం చూసేది ఏంటో తెలుసా? ఒక స్టార్ పెడతారు కదా బయట, ఆ స్టార్ చూడగానే అదిగో వీళ్ళు క్రిస్టియన్స్, అదిగో ఇది క్రిస్మస్ అంటూ ఉంటారు. నిజమే, యేసు ప్రభు పుట్టినప్పుడు నక్షత్రం పుట్టింది. అది ఏం చేసిందో తెలుసా? అందరినీ కూడా ఆయన దగ్గరికి నడిపించింది. ఈరోజు మన జీవితంలో కూడా రక్షణ అనే స్టార్ పుట్టింది. రక్షణ పుట్టింది ప్రభు పుట్టినప్పుడు. రక్షణ, ఎస్, దేవుడు మాకున్నాడు, దేవుడు మాతో ఉన్నాడు, ఆయన మాతో ఉన్నాడు అని. అందుకే మనం క్రమంగా నడవగలుగుతాం. ప్రతి లోక పాపాల నుంచి విడిపింపబడి, ప్రతి సమస్యల నుంచి ఎదిరించుకొని మనం ముందుకు వెళ్తున్నాం. ఈరోజు ఈ మాటలు వింటున్న నీ జీవితంలో కూడా నిజమే, యేసు ప్రభు పుట్టాడు. ఎందుకో తెలుసా? నీ పాపాన్ని తొలగించడానికైతే, రెండోదిగా ఆయన నీకు మార్గం చూపిస్తున్నాడు, ఆయన మార్గదర్శి అయి నిలబడ్డాడు. యోహాను సువార్త మొదటి అధ్యాయంలో ఒక చక్కని మాట ఉంటుంది, ఈ లోకంలో ఆయన ఉన్నాడు కానీ లోకం ఆయన గుర్తించలేకపోయింది. ఈరోజు ఇన్ని రోజులు నువ్వు కూడా గుర్తించలేకపోయావా? ఒక స్టార్ ఆయనని గమనించలేకపోయావా? ఆయన నీకు మార్గాన్ని చూపిస్తాడని గమనించలేకపోయావా? అయితే ఈరోజు ఒక్క తీర్మానం తీసుకోయమనంటే, నా ప్రభు నా పక్షాన్ని నిలబడాలి, ఆయనే నాకు మార్గాన్ని చూపించాలి, నన్ను నడిపించాలని నువ్వు నమ్మాలి. ఈరోజు చాలాసార్లు మన జీవితంలో బాధపడుతూ, అయ్యో ఎవరో వస్తే బాగుండు, నాకు సహాయం చేస్తే బాగుండు. ఎవరు చేస్తారండి సహాయం? ఎవరికి వారికి సమస్యలు ఉన్నాయి, సమస్యలు తీర్చేవాడు రావాలి. అందుకే యోహాను సువార్త 3వ అధ్యాయంలో చక్కని మాట ఉంది, ఇదిగో దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడు. కొంతమంది కొంతమే ప్రేమిస్తారు, ఇంతే ప్రేమిస్తారు, కొంచెంసేపే ప్రేమిస్తారు, రోజులు మాసాలు నెలలు సంవత్సరాలే, కానీ నిరంతరం ప్రేమించే వ్యక్తి ఆ దేవుడు ఒక్కడే. కారణం ఏంటో తెలుసా? ఆయన ప్రజలం గనుక, ఆయన మనల్ని చేశాడు గనుక, ఆయన అనే మాట ఏంటో తెలుసా? నా ప్రజల్ని విడిపించడానికి, నా ప్రజలు తను చేసిన అతిక్రమం నుంచి తప్పించడానికి నేను నా కుమారుని పంపిస్తాను. ఆయన ఎప్పుడైతే ఈ లోకానికి వచ్చారో అతిక్రమాలన్నీ తొలగిపోయాయి, విడుదల పొందారు. అందుకే యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన చేసిన ఒక గొప్ప అద్భుతం ఏంటంటే, శరీరధారిగా ఉన్నప్పుడు ఒక గుడ్డోడు వచ్చి ఆయన దగ్గరకు వచ్చి, అయ్యా 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 నాకు కళ్ళు కావాలయ్యా అని అడిగినప్పుడు, గుడ్డోళ్ళని ఎవరైనా అలా తాకగానే కళ్ళు తెరవబడడం చూసామా?
అయితే ఆ రోజు అద్భుతం చెప్పమంటారా, అందరూ చూస్తుండగా అక్కడ కూర్చొని భిక్షాటన చేసే తను ఎప్పుడైతే పెద్ద పెద్ద కేకలు పెడుతూ, అయ్యా 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 నేను విన్నాను, నేను చూడాలనుకుంటున్నాను, నువ్వు రక్షకుడు అని నేను విన్నాను, రక్షణ ఇచ్చి రక్షిస్తావని చూడాలనుకున్నాను అని చెప్పి చెప్తున్నప్పుడు దేవుడు చేస్తున్న అద్భుతమైన కార్యాలను బట్టి ఏ వెంటనే ఆ గుడ్డివాడు లేచి వెంటనే పక్కనున్న వాళ్ళ చెప్తున్నాడు, అదిగో ఆయన పిలువు పిలువు పిలువు, ఆయన పిలవండి పిలవండి, నన్ను నేను చూడాలనుకుంటున్నాను, అద్భుతాన్ని చూడాలనుకుంటున్నాను అని వెంటనే అనగానే వాళ్ళందరూ, ఏయ్ నొరమయ్య ఎప్పుడైనా చూసామా, కళ్ళు తెరవడం చూసామా, ఎప్పుడైనా మోగోడు మాట్లాడడం చూసామా అని అంటుంటే వెంటనే ఆయన ఆపకుండా మరి పెద్ద కేకలు పెట్టాడట. ఎప్పుడైతే ఆ పెద్ద కేకలు పెట్టడం మొదలుపెట్టాడో వెంటనే ఏ ప్రభు వెనుతిరిగి ఆయన దగ్గరకు వచ్చి ఆయన కళ్ళను తాకినప్పుడు ఆయన తెరిచి చూడడం మొదలుపెట్టాడు. నిజమేనండి, దేవుడు నరుణ్ణి చేస్తే నరుని బలహీనతలను కూడా మటమార్చగలుగుతాడు, మయం చేయగలుగుతాడు. ఈరోజు కూడా ఈ మాటలు వింటున్న నీ జీవితంలో కూడా ఆయన కార్యాలు చేయగలుగుతాడని నమ్మాలి. కన్యక గర్భంలో ఎవరైనా పుట్టడం చూసామా? ఆశ్చర్యం, అది దేవుడని రుజువు. రెండోదిగా నక్షత్రం మార్గం చూపించడం, ఆశ్చర్యం, అది రుజువు. అదేవిధంగా దేవుడు చేసిన కార్యాన్ని బట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న నీ జీవితంలో ఒక గొప్ప కార్యం చేయి. ఆయన నీకు తోడై ఉండి నడిపించబోతున్నాడు. కనుక ఒక్క నిమిషం ఒక చిన్న ప్రార్థన అలా కలుమూసుకుని ఒక మాట చెప్తావయ్యా, నన్ను నడిపించు, నన్ను బలపరిచేయ్యా, నువ్వు నిలబెట్టి దేవుడు అయ్యా, గొప్ప కార్యాలు చేసే దేవుడు అని అడుగు. ప్రభు, ఏ మాటలైతే ఎవరైతే వింటున్నారో వారి జీవితంలో ఇమ్మానీయులై నువ్వే నడిపించి కార్యాన్ని జరిగిస్తావని యేసు నామములు అడుగుతూ ఉన్నాము తండ్రి, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ, హ్యాపీ క్రిస్మస్. శుభకరం ఈ జగతికే అది శుభకరం, సుమధురం క్రీస్తు జన్మమే సుమధురం, శుభకరం ఈ జగతికే అది శుభకరం. ప్రవచనమునే ఇడను రుజువై ప్రభవ మందియా మధుర క్షణం, ప్రవచనములే ఇలను రుజువై ప్రభవ మందయా మధురక్షణం. సుమధురం క్రీస్తు జన్మమే సుమధురం, శుభకరం ఈ జగతికే అది శుభకరం. బ్రతుకున్న నరక భయమును తొలగ చేయుట కొరకు, నరుల బ్రతుకున నరక భయమును తొలగ చేయుట కొరకు, ఇలానా మానవుడై జన్మించి పాపులకై ప్రాణమునే అర్పింపను, ఇలానా మానవుడై జన్మించి పాపులకై ప్రాణమునే అర్పింపను. సుమధురం క్రీస్తు జన్మమే సుమధురం, శుభకరం ఈ జగతికే అది శుభకరం. సుమధురం క్రీస్తు జన్మమే సుమధురం, శుభకరం ఈ జగతికే అది శుభకరం. పరమ జనకుని మహిమ ఘనతను ప్రబల పరచుట కొరకు, పరమ జనకుని మహిమ ఘనతను ప్రబల పరచుట కొరకు, ఇలానా పావనుడై జన్మించి నిత్య జీవ మార్గమునే చూపింపను, ఇలానా పావనుడై జన్మించి
సుమధురం శుభకరం ఈ జగతికే అది శుభకరం సుమధురం క్రీస్తు జన్మమే సుమధురం శుభకరం ఈ జగతికే అది శుభకరం ప్రవచనములే ఇలను రుజువై ప్రభవ మందయా మధురక్షణం ప్రవచనములే ఇలను రుజువై ప్రభవ మందయా మధురక్షణం సుమధురం క్రీస్తు జన్మమే సుమధురం శుభకరం ఈ జగతికే అది శుభకరం శుభకరం ఈ జగతికే అది శుభకరం శుభకరం ఈ జగతికే అది శుభకరం దూరదర్శన్ ప్రేక్షకులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. క్రీస్తు జన్మ, యేసుక్రీస్తు జన్మ ప్రతి ఒక్కరికి కూడా మరొక జన్మను ప్రసాదించడం కొరకే. కాబట్టి ఈ రోజున ఈ క్రిస్మస్ పండుగ సంతరించుకున్నటువంటి ఒకవేళ మీకు కొన్ని విషయాలను తెలియజేయాలని ఆశపడుతున్నాను. దేవుని మాట తేటగా, సూటిగా, కొంచెం ఘాటుగా ఉన్నప్పటికీ కూడా మనుషుల యొక్క పాపములను హెచ్చరించే నిమిత్తమై ఈ విషయాన్ని ప్రకటించాలని దేవుడు కోరుకుంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు పుట్టాడు అనేటువంటి విషయం కాదు, కానీ ఎందుకు పుట్టాడు, ఎవరి కొరకు పుట్టవలసి వచ్చింది, ఎవరి కొరకు మరణించవలసి వచ్చింది అనే విషయమే తేటగా మనం సుటిగా మాట్లాడుకోవాల్సి ఉన్నాం. అనవసరమైనటువంటి చర్చలకు వెళ్లకుండా, డినామినేషనల్ విషయాల గురించి మాట్లాడకుండా, మనము స్క్రిప్చరల్గా, బిబ్లికల్గా, లేఖనాధారంగా ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రపంచ దేశాలలో 800 కోట్ల మంది ప్రజానీకం ఉన్నారు. 240 కోట్ల మంది క్రైస్తవులు క్రిస్మస్ పండుగను చాలా భక్తి శ్రద్ధలతో గడుపుకుంటూ ఉన్నారు. అయితే ఎంతోమంది క్రైస్తవ సహోదర సహోదరుల యొక్క స్నేహితులు కానివ్వండి, బంధువులు కానివ్వండి, మిత్రులు కానివ్వండి, సహోద్యోగులు కూడా వారు క్రిస్మస్ సెలబ్రేషన్స్లో ఒక పాలిభాగస్తులుగా ఉంటున్నమాట వాస్తవం. అయితే క్రీస్తు ఎవరి కొరకు, ఎందుకు కొరకు జన్మించవలసి వచ్చింది అనే విషయాన్ని గురించి చాలామందికి ఇంతవరకు కూడా అర్థం కానటువంటి విషయంగానే ఉంటున్నది. పాశ్చాత్య దేశాల్లో చూస్తూ ఉంటే డిసెంబర్ నెల మొత్తము క్రిస్మస్ని జరుపుకుంటారు. అయితే ఒక సందర్భాన్ని పురస్కరించుకొని పండుగ జరుపుకుంటున్నప్పుడు దాని యొక్క ఉద్దేశాన్ని తెలుసుకోకుండా, దాని యొక్క కారణాన్ని తెలుసుకోకుండా ఏదో పండుగ క్రైస్తవులుగా జరుపుకుంటున్నటువంటి పాశ్చాత్య దేశాలలో వాళ్ళు కాదు, కానీ భారతీయులందరూ కూడా ఈ రోజున భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారా అనేటువంటిది ఒక ప్రశ్నగా మిగిలిపోయింది. ఒక్కరోజు మాత్రమే కాదండి, దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ క్రిస్టియన్స్. సండే మార్నింగ్ క్రిస్టియన్స్ ఉన్నారు, ఎవ్రీడే మార్నింగ్ క్రిస్టియన్స్ కూడా ఉన్నారు. సండే మార్నింగ్ క్రిస్టియన్స్ ఏం చేస్తారంటే ఆ రోజున క్రీస్తుని జ్ఞాపకం చేసుకుని వెళ్తారు. ప్రతిరోజు ఉండేటువంటి ఎవ్రీడే క్రిస్టియన్స్ ఏం చేస్తారంటే ఎవ్రీడే మార్నింగ్ క్రిస్టియన్ ప్రతిరోజు లేచి మోకరిల్లి దేవుని జ్ఞాపకం చేసుకుని పిల్లలకి జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. మరి యేసు ప్రభు యొక్క జననము గురించి మాట్లాడకుండా యేసు ప్రభు యొక్క మరణము గురించి మాట్లాడడం కుదరని పని. మరి మానవ జాతి చేసినటువంటి పాపమును తీసివేయడానికి, ఈ పాపమును పరిహరించడానికి యేసు ప్రభు వారు జన్మించవలసి వచ్చింది. ఆయన యొక్క పుట్టుక ఒక అద్భుతం. తండ్రి ప్రమేయము లేకుండా పుట్టిన ఒకే ఒక నరుడు ఈ భూమి మీద యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. ఈ పాపపు యొక్క ఊబిలో నుండి ఆదాము చేసినటువంటి పాపము, ఆ పాపము ద్వారా వచ్చిన మరణము, ఈ మరణము ద్వారా వచ్చినటువంటి శాపమును మన నుండి తీసివేయడానికి యేసు ప్రభు ఈ లోకంలో జన్మించవలసి వచ్చింది. ఈ పాపమును గురించినటువంటి ప్రస్తావన ఆదికాండము 3వ అధ్యాయము 1-6 వచనాలలో ఉన్నది. దీన్ని క్లుప్తపరిచి మీకు చెప్తాను. యుక్తిగల సర్పము, తెలివైనటువంటి సర్పము హవమును నమ్మించి మోసం చేసింది. నిషేధించబడినటువంటి వృక్షఫలములు తింటే దేవదూతల వల్ల అయిపోతారని ఒక నమ్మకాన్ని కలిగించింది, మోసం చేసింది. ఆ పండ్లను అవ్వ తిన్నది, ఆదాముకు కూడా ఇచ్చింది. ఆ ఇవ్వడము, వాళ్ళు తినడము, పాపంలో పడిపోవడము, ఆధ్యాత్మికంగా మరణించడము, దేవునికి దూరమైపోవడము జరిగింది. మనిషి అవిధేయత
వానికి ఆధ్యాత్మిక మరణాన్ని ప్రసాదించినట్లుగా అయింది. మనిషి యొక్క అవిధేయత పాపాన్ని పరిచయం చేస్తుంది. పాపము వలన వచ్చు జీతము మరణము కాబట్టి ఈ మరణము మనను నరకములో మింగివేస్తుంది కాబట్టి ఆ నరకములోనికి మనం వెళ్ళిపోకుండా ఉండడానికి ఈ నరకాన్ని తప్పించడానికే యేసు ప్రభు వారు జన్మించవలసి వచ్చింది. అదే క్రిస్మస్ పండుగ. ఇది ముఖ్యమైనటువంటి ఉద్దేశము. మత్తయి సువార్త 1:21 తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును, ఆయన పేరే యేసుక్రీస్తు, కాబట్టి ఆయనకు యేసు అని పేరు పెట్టదు అని ప్రభువు దూత మరియమ్మకు చెప్పడం జరిగింది. యోహాను సువార్త 3:16 చాలామంది అపార్థం చేసినటువంటి ఒక వాక్య భాగాన్ని మీకు వినిపిస్తాను. దేవుడు లోకమును ప్రేమించాడు, లోకమనగా లోకంలో ఉన్నటువంటి వస్తువులను ఆస్తులను కాదండి, తన స్వరూపంలో చేయబడిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ప్రేమించాడు. తన స్వరూపంలో చేసుకున్న వారిని ఎవరు అసహించుకోరు కదా, తల్లిదండ్రులు తన పిల్లల్ని అసహించుకోరు కదా. కాబట్టి తండ్రి అయిన దేవుడు తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారిని ఎందు విశ్వాసము ఉంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవము ఇటర్నల్ లైఫ్ పొందినట్లు యేసుక్రీస్తును మనకు అనుగ్రహించెను. అయితే యేసు ప్రభు వారు ఎందుకు చనిపోవలసి వచ్చింది, మరణించాడు, జన్మించాడు, సరే ఎందుకు చనిపోవలసి వచ్చింది అని అంటే, హెబ్రీ పత్రిక 10:4 ఎడ్ల యొక్కయో మేకల యొక్కయో రక్తము మనుషులు చేసిన పాపములను తీసివేయుట కుదరదు, అసాధ్యము, కాబట్టి యేసుక్రీస్తు మనందరి కొరకు మరణించవలసి వచ్చను అని ఉన్నది. కాబట్టి ఒక జంతువు నా పాపానికి పరిహారం చెల్లించలేదు, ఒక పక్షి నా పాపానికి పరిహారం చెల్లించలేదు, కాబట్టి తండ్రి ప్రమేయం లేకుండా దేవుని కుమారుడైన యేసుక్రీస్తు మాత్రమే ఈ మనుషుల పాపములన్నిటిని కూడా క్షమించి నరకం నుంచి తప్పించి పరలోకమునకు మనకి ఎక్కించి తీసుకోబోలవన్నటువంటి తీసుకు వెళ్ళగలిగినటువంటి ఆ అధికారము, హక్కు, స్థాయి, మహిమ ఉన్నది యేసుక్రీస్తుకు మాత్రమే. కాబట్టి ఆయన మన కొరకు వచ్చి తన ప్రాణాన్ని పెట్టి శిలువపైన మరణించారు. రోమీయులకు రాసిన పత్రిక 8:14 దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడదురో వారందరూ కూడా దేవునికి కుమారులై ఉందరు అని అంటున్నారు. అనగా యేసుక్రీస్తు జన్మించి ఆయన మనకు బోధ చేసి మనుషులను మనం ప్రేమించాలని చెప్పారు ఆయన. క్రైస్తవులు అంటే క్రీస్తును పోలి నడుచుకునేవాళ్ళు, క్రీస్తు స్వభావాన్ని కలిగి ఉండేవాళ్ళు, క్రీస్తు లక్షణాలు కలిగి ఉండేవారు. యేసుక్రీస్తు అందరినీ ప్రేమించాడు. యేసుక్రీస్తు ఎప్పుడు కూడా ఎవరిని ద్వేషించలా. మనిషి యొక్క పాపమును అసహించుకొని పాపిని ప్రేమించినది ఒక్క యేసుక్రీస్తు మాత్రమే. కాబట్టి ఆయన పాపాన్ని అసహించుకున్నారు కానీ పాపిని ప్రేమించాడు. ప్రేమించడం ఎలాగో మనకు తెలియకపోతే ఆయనే వచ్చి మనకు నేర్పించాడు. దేవుని ప్రేమ ఎలా ఉంటుందో దేవుని కుమారునిగా వచ్చి మనకు ప్రేమ అంటే ఏంటో చూపించాడు. యెహోవా దేవుడు తనను తాను తగ్గించుకుని నరావతారిగా ఈ భూమి మీదకి వస్తే ఆయనే యేసుక్రీస్తు. రోమీయులకు రాసిన పత్రిక 6:23 పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసు క్రీస్తునందు నిత్య జీవమని వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఈ లోకములో నేను పాపము చేయలేదు అని చెప్పే ప్రతి ఒక్కడు కూడా దేవుని ఎదుట అబద్ధికుడే. కాబట్టి పాపము మనని నరకానికి తీసుకువెళ్ళిపోతుంది, ఈడ్చుకు వెళ్ళిపోతుంది. ఈ నరకము నుండి తప్పించడానికే యేసుక్రీస్తు మన కొరకు ఈ లోకంలో జన్మించినారు. ఆ జన్మించిన దినమే మనకు క్రిస్మస్ అని మనము గుర్తించి ఆరాధిస్తూ ఉన్నాం. లూకా సువార్త 5:32 మారు మనసు పొందుటకై యేసుక్రీస్తు అను నేను, ఆయనే సాక్ష్యమిస్తున్నారు. పాపులను పిలవవచ్చితని కానీ నీతి మంత్రులను పిలవరాలేదని చెప్పాడు. ఆరోగ్యం ఉన్నవారికి వైద్యుడు అవసరం లేదన్నాడు, అనారోగ్యం ఉన్నవాడికే కావాలన్నాడు. అనగా పాపుల కొరకే నేను వచ్చాను, వాళ్ళ కొరకే పుట్టాను, నీతి మంత్రుల కొరకు రాలేదు అన్నాడు. ప్రసంగి 7:20 పాపము చేయక మేలు చేయచుండు నీతి మంత్రుడు ఒక్కడు కూడా భూమి మీద లేదన్నాడు. సామెతలు 10:7 నీతిమంతుని జ్ఞాపకము చేసుకున్నట్టు ఆశీర్వాదం అన్నాడు. ఆ నీతిమంతుడు యేసుక్రీస్తు ప్రభువే. కాబట్టి క్రిస్మస్ అంటే కొత్త బట్టలు వేసుకుని కాదండి, క్రిస్మస్ అంటే సెంటు కొట్టుకోవడం కాదు, క్రిస్మస్ అంటే నిరీక్షణ సఫలమైన దినము, నేడే రక్షణ దినము, ఇదే రక్షణ దినము. రక్షణ పొందండి. యేసుక్రీస్తు ప్రభు యెహోవా దేవుడు మీ అందరినీ కూడా నిండుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. Hallelujah, praise the Lord. Hallelujah, praise the Lord.